అమలాపురానికి ఒక విశేషం. మీ లలితా జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలితా జ్యువెలరీ. పులి ఎవరికి ఊరికే రావు. కాదు, నేను చెప్పేది ఏంటంటే నన్ను రావద్దన్నారు. తెలుసులేదు ఇంకా అధినేత. నేనేమని చెప్పాను మీకు, మళ్ళీ మళ్ళీ మీరు అనవసరంగా మాడిస్తున్నారు నాతో. ట్వీట్లో అదే సోషల్ మీడియా ఏం పెట్టాను, ఇది నాకు కన్వే చేశారు ముగ్గురు పెద్ద మనుషులు పంపించినట్లు. అధినేత ఏది చేసి చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా రామ్ భక్త హనుమాన్ టైప్లో నేను ఏం చెప్పాను, శిరసా ఆజ్ఞను, అధినేత ఆజ్ఞను రామభక్త హనుమాన్ టైప్లో, రాముడు చెప్తే హనుమంతుడు అడిగేస్తాడు ఆ టైంలో నేను ఆయన ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పి వాడికి హామీ ఇచ్చానని పెట్టానా? మరి అర్థమేంటి మళ్ళీ 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 అదే అడిగి అడితి పీడితి 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 ఉపయోగం ఉంది. ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పా, క్లారిటీ లేని మీడియాకే నా మైండ్ సెట్ పైనుంచి కింద వరకు నా అభిమానులందరికీ ఫ్రీ కమ్యూనికేషన్ ఫ్లో ఉన్నట్టు మాకు ఏదో వాడికి వాళ్ళ టెలిపతి ఉంటుంది మాకు. వాళ్ళకి అర్థం, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళ భావాలు నాకు తెలుసు, నా భావాలు వాళ్ళకి తెలుసు. అది మీకే ప్రస్తుతానికి అయితే అక్కడ అవకాశం లేదు అని చెప్తున్నాను నేపథ్యంలో మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలు చేస్తారని మాట ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళకి నేను పార్టీ ఓనర్ని కాదు కదా, టీడీపీ పార్టీ నాది కాదు కదా. అంటే మీరే అన్నారు కదా వాళ్ళు ఎమ్మెల్యే చేస్తారని, మీరే మాట ఇచ్చారు ఎమ్మెల్యే చేస్తాను అని చెప్పి. అవును, ఇప్పుడు అదే మాట మీద ఉన్నారు సార్. అవును, మీరు గెలిపించుకుంటారా? అంటే అనేది ఏంటంటే తినబోతారు ఋషి ఎందుకు తొందర ఎందుకు? ఇప్పుడు మీకు కూడా రోజు కావాలి కదా ఏదో ఒకటి వస్తూ ఉంటాయి మెల్లిగా కంగారు ఏంటంటే. అన్నీ చెప్తా, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నిటికీ చెప్తా సమాధానం. అన్నదమ్ముల మధ్య జరిగిన పోటీలో అన్న పైన తమ్ముడు గెలిచారు అని చెప్తూ ఉన్నారు, కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతూ ఉన్నారు. కేసీఆర్ని శివనాథ్ చిన్ని గెలిచారు, నాని ఓడిపోయారు అంటున్నారు. తప్పే ఉంది, తప్పే ఉంది, తప్పేం లేదుగా. ఎవరో ఒకళ్ళు ఓడాలి, వాళ్ళు గెలవాలి, అంతే కదా. ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది, ఒక టీం ఓడాలి, ఒక టీం గెలవాలి కదా, అంతేనా కదా? ఓకే, ఎవరో వాళ్ళు గెలిచినట్టే కదా. పదేళ్ల పాటు ఎంపీ ఉన్న మీరు ఓడిపోవడం అనే దానికని వెనకాల ఏముందనుకుంటున్నారు? అది ఎవరు డిసైడ్ చేయాలి? ప్రజలు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు, అది డిసైడ్ చేయాల్సిన ప్రజలు కదా, నువ్వు నేను కాదు కదా. ఎవరు గెలిచారు ఎవరు అనేది ఎలక్షన్లో చూడాలి. మీరు పుట్టిన పోస్ట్ కింద చాలా మంది సార్ అక్కడ కాకపోయినా మా నియోజకవర్గంలో పోటీ చేయండి అని చాలా కామెంట్లు వస్తున్నాయి కింద. చూద్దాం, కంగారే ఉంది. ఇప్పుడు ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు. ఇందా మీరు అడిగారు, ఒక సుబ్బారావు, ఒక బేగో, ఒక స్వామిదాస కాదు, నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్. ఇది నా ఒక్కటి, అంటే ఇది నా ఒక్కటి డెసిషన్ కాదు, వాళ్ళ డెసిషన్, వాళ్ళు చెప్పారు. నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరి మనోభావాలని ఆలోచనల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకుంటాను. నేను అనలేదు, నీకు చెప్పాను కదా అధినేత ఏం చెప్పాడు, పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు, నువ్వు పడుచుకోవద్దు అన్నాడు అని చెప్పారు. నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి ముగ్గురు పెద్ద మనుషులు, నేనేం పెట్టాను కింద అధినేత మళ్ళీ చెప్పు, అదే అంటే చెప్పే కదా శిరస ఆజ్ఞాన్ని శిరసావిస్తానని చెప్పాను. మరి అధినేత పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాము, నేను ఎట పాల్గొంటాను? ఎంపీ మీరు 10,000 మెజార్టీ వచ్చిన ఆయన, అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం, అది పార్టీ కార్యక్రమాలు పక్కన పెట్టడం అంటే ఎలా చూస్తారు? నేను ఎలా చూస్తాను, పార్టీ హైకమాండ్ ఉంటుంది, పార్టీ ఇష్టం కదా, పార్టీ ఆజ్ఞని పాటిస్తూనే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ. సార్, మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల వారికి? రేపు నేను ఇప్పుడు నియోజకవర్గం, ఇప్పుడు కేంద్ర మంత్రి గారు హావిడ వస్తుంది రేపు వికసిత్ భారత్, దాంట్లో పాల్గొంటున్నాను. అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగామ నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి మూడు, దానికి వెళ్తున్నా. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం పార్టీకి ఉంది, కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం లేదు కదా, అది ప్రభుత్వ నాకు ప్రజలు ఇచ్చిన హక్కు కదా. విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్గా కూడా మీరే ఉన్నారు, మరి అక్కడ రాజ్య బాధ్యతలు అన్నీ చెప్తా అన్నా కదా, అన్నీ చెప్తా అన్నాగా.
అన్ని చెప్తా. అంటే నేను ఒకటమ్మా, నేను ఈ పార్టీ వదిలేలాని నేను ఎప్పుడు కళ్ళ కూడా అనుకోవాలా. అందుకే 2019 గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా. రాత్రి మా రాత్రి చెప్పారు సరే, ఇప్పుడు పార్టీ అయినాక ఆయన కంపల్షన్స్ ఆయన కూడా కొన్ని ఉంటాయి. అధినేతగా ఆయన తప్పడదానికి కూడా లేదు, చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని తప్పడదానికి కూడా లేదు. ఎందుకంటే పార్టీ అయిన తర్వాత ఆయన కంపల్షన్స్ ఆయనకు ఉంటాయి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది, దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. అది నేనైతే ఆయన తప్పట్ల కార్యక్రమంలో హాజరు కావద్దు అని చెప్పేది నేరుగా చంద్రబాబు మీకు చెప్పాలి, బట్ మధ్యలో వాళ్ళు వచ్చి మీకు చెప్పడానికి మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు హైక అధినేత అనేది అధినేతే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాసు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళకి హామీ ఇచ్చాను. తప్పు మాడుతున్నావు తమ్ముడు, నువ్వు ఏటీవీని ఇది బిగ్ స్మాల్ కానీ ఇప్పుడు బిగ్ వ్యక్తులు ఇది ముగ్గురు వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే, వాళ్ళు ఇద్దరు మాజీ మంత్రులు అవునా, అట్లాగే ఒక మాజీ ఎంపీ, అట్లాగే ఇద్దరు జిల్లా అధ్యక్షులు. అబద్ధం చెప్తారా? అబద్ధం చెప్తారా? అంటే వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అడగాలి. అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్, అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టాను. నేనేమి ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాలేదు. వాళ్ళు ముగ్గురు వచ్చారు, నా నేను కాకుండా దానికి ముగ్గురు సాక్షులు కూడా ఉన్నారు. అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను. సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు, మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా? అది చెప్పే కదా, ఇప్పుడు నా కాలం నిర్ణయిస్తుంది. కాలం నిర్ణయిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఈ పార్టీలో ఉన్నా, ఆయన ప్రస్తుతానికి నా అధినేత. నేను నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మీకే చెప్తా కదా, ఎక్కడికెళ్తాను, ఇక్కడే ఉంటాను, రోజు ఉంటాను. ఎంపీగా పోటీ చేయాలని పొద్దున్న నుంచి మీ కార్యకర్తలు మీ అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. మీరు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారా? నేను లాస్ట్ టైమే చెప్పాను మీకు, నేను ఇండిపెండెంట్ నుంచి ఉన్నా నేను ఎంపీకి గెలుస్తా, దాంట్లో డౌట్ లేదు. అన్ని క్లారిటీలు వచ్చిన తర్వాత మా వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత నా నిర్ణయం ఖచ్చితంగా మీకు తెలియజేస్తా. ఎంపీగా అయితే నేను పోటీ చేస్తున్నా, అట్లాగే నేను ఎంపీగా పోటీ చేస్తున్నా. మీకు ఇంతకు ముందే చెప్పా, మూడోసారి మళ్ళీ నేను విజయవాడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నిక అవుతాను. ఆ ధీమా నా దగ్గర ఉంది, ఆ కాన్ఫిడెన్స్ నాకుంది, నా ప్రజల మీద నమ్మకం ఉంది, విజయవాడ ప్రజల మీద. తప్పకుండా మళ్ళీ మూడోసారి విజయవాడ ఎంపీ నేనే. సార్ మీరు అంటే మీకు వేరే పార్టీ నుంచి ఏమైనా ఆఫర్ వచ్చిందా సార్? మీకు చెప్పా నేను 2019 నుంచి అనేక ఆఫర్లు వచ్చినాయి, కానీ అధినేత వెంట ఉండాలి, పార్టీ వెంట ఉండాలి. అధినేత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన పక్కన నిలబడాలనే ఉద్దేశంతో నేను చాలా అవమానాలు పడ్డా. మీకు చెప్తాను, నా పదే పదే మీకు చెప్తున్నా. మొన్న కూడా నేను తిరువురులో మాట్లాడా, ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ ముందు చెప్పు తీసుకొడతా అన్నాడు, క్యారెక్టర్ లేని పర్సన్. అట్లాగే ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడు అన్నాడు అదే ప్రెస్ మీట్లో. అట్లాగే ఇక్కడ నుంచున్న కార్పొరేటర్ని 50 మంది దగ్గర దగ్గర అంటే 64 గెలిచారు, కనీసం 30 మంది గెలిచేవాళ్ళు ఇంకా కావాలని చెప్పి ఓడిచ్చారు పార్టీని. అయినా కానీ ఎక్కడా స్పందన లేదు పార్టీ నుంచి కానీ. అయినా కానీ నేను దాని గురించి పెద్ద పట్టుబట్టలు, ఎందుకంటే పార్టీ లక్ష్యంతో. సరే ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకున్నాడని నాకు మెసేజ్ ఇచ్చారు, ఓకే ఏదో ఒక నిర్ణయం అయితే చెప్పారు కదా. సో మా వాళ్ళందరితో మాట్లాడాలి కదా నేను కూడా, మీరు అంత కంగారు పడితే ఎట్లా? ఇప్పుడు ఒకరు ఇప్పుడు దాదాపు కొన్ని చెప్పే 7 నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రంలో కానీ నాకు అనేక మంది అభిమానులు ఉన్నారు, వెల్బేషర్స్ ఉన్నారు. అట్లాగే విజయవాడ నాని అయితేనే ఈ విజయవాడకి కొంచెం డెవలప్మెంటు లేదా కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తి అని ఏదో రకరకాలుగా అభిమానులు ఉంటారు నాకు. వాళ్ళందరూ మనోభావాలు కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి కదా.
ఊరిని మీరు అడగంగానే మీకు ఏదో టీఆర్పీ రేట్లింగ్ కోసం నేను ఇచ్చేయటం కాదు కదా. సార్, వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం పట్ల కూడా అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారని. అవును, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు కదా, ప్రధానమంత్రి గారికి కలవలేదా? కలిసాడా కలవలేదా? ఆయన బీజేపీ, ఈయన కాంగ్రెస్. మొన్న అమిత్ షా గారిని కలిశారా లేదా? కలిశారు కదా. అది తప్ప, అది తప్ప. ఇప్పుడు నాకు కృష్ణప్రసాద్ గారు, వసంత కృష్ణప్రసాద్ గారు నేను చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, మా తాతగారు వాళ్ళ నాన్నగారు టైం నుంచి. కొండపల్లి ఎలక్షన్ వచ్చింది, అధినేత ఆదరించాడు, 3 రోజులు కూర్చున్నాడు వెళ్ళి. నా మీద కుర్చీలు, నా మీద కాదు, జనరల్గా కుర్చీలు ఇస్తారా, ఈ ఇస్తారు, ఈ ఇస్తారు. అయినా ఆయన పార్టీకి ఆయన కష్టపడ్డాడు, నా పార్టీకి నేను కష్టపడ్డాను. అంతేగాని అక్కడ ఏం పాలసీ డిబేట్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు మీకు అదే చెప్పేది, రేవంత్ రెడ్డి గారిది ఎగ్జాంపుల్. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశాడు లేదా? వెళ్ళి హోంమంత్రి గారిని కలిశాడు లేదా? రాష్ట్రపతి గారిని కలిశాడు లేదా? వస్తే అది తప్ప ఎట్లా అవుతుంది? అది నా ప్రజాప్రతినిధిగా నా యొక్క డ్యూటీస్లో భాగం, అది అర్థమైందా? దట్ ఈజ్ మంచి సాంప్రదాయం కూడా. నీ పార్టీ కోసం నువ్వు కష్టపడు, అట్లాగే ప్రజల కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేది నా లక్ష్యం, నా భావన. అదే ఇప్పుడు మీకు అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు కాంగ్రెస్లో గెలిచిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలుస్తారు, అట్లాగే ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తే ముఖ్యమంత్రులు కలుస్తారు, వాళ్ళు బీజేపీలో ఉంటారు, వీళ్ళు వేరే పార్టీలు ఉంటారు, ఇవన్నీ మామూలే. అవన్నీ మీరు మీరు ముందు మీడియా మీరు ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు అడగకూడదు, అర్థమైందా? అవి మీడియాకి చాలా బాధ్యత ఉంది. అది ఎట్లా క్వశ్చన్ చేస్తారు, అట్లా క్వశ్చన్ మీరు తప్పు కదా.